తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో శ్రావణమాసం మొదటి శుక్రవారం పూజలు వైభవంగా జరిగాయి. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మన్నీకి పుష్పయాగం కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి పుష్పయాగం తిలకించి తరించారు. అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పయాగానికి ఉభయకర్తలుగా నంబూరు మోహన్ కుటుంబం వ్యవహరించింది. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్ర ఈవో ఆళ్ల శ్రీనివాసులరెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ముప్పాల చంద్రశేఖర్ రెడ్డి, వంకా దినేష్ కుమార్, పద్మజ, కర్లపూడి సురేష్ బాబు, ఓలేటి బాల సత్యనారాయణ, మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు ముంగర అమరావతి, కామిరెడ్డి రేవతి, అలాగే కలత్తూరు రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి